శాఖలోకంకి స్వాగతం ద్రౌపది ముర్ము బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దిగిన తర్వాత విపక్షాల్లో కన్ఫ్యూజన్ ఉంది విపక్షాల్లో అయోమయ స్థితి ఉంది ఈ ఒక గిరిజన మహిళను వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఒరిస్సాలోని మయూర్ చెందినటువంటి మహిళను రంగంలోకి తీసుకుని రావడం రాజకీయ రంగంలో ఇప్పటికే చాలా ప్రకంపనల్ని సృష్టిస్తోంది చాలామంది నాయకులకు నిద్ర లేకుండా చేస్తోంది ఎందుకంటే ఈవిడ చాలా అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి చాలా సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అత్యున్నత పదవికి వెళుతున్నటువంటి వ్యక్తి కాబట్టి రాజకీయంగా దీని ప్రకంపనలు ఉన్నాయి మరొక వర్గానికి కూడా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం ఇష్టం లేదు రాజకీయంగా వాళ్ళు ప్రభావితం చేయలేకపోతున్నారు కానీ వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం వల్ల ఇన్నేళ్లుగా వాళ్ళు నిర్మిస్తూ వస్తున్నటువంటి ఒక కథనము ఒక కట్టుకథ ఒక్కసారి పటాపంచర్ అయిపోతుంది ఈ దేశంలో ఉండే గిరిజనులు ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి తొమ్మిది పది కోట్ల మంది గిరిజనులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై వేలకు పైగా గ్రామాలలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడాను వీళ్ళు హిందువులు కారు వీళ్ళు హిందువులు కాదు వీళ్ళు ఎనిమిస్టులు అంటే కేవలము ప్రకృతి పూజకులు రాయిని రప్పని చెట్టుని చేమని పూజ చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు హిందువులు కారు వీళ్ళు హిందూ ధర్మం నుంచి వీళ్ళు వేరు అని చెబుతూ ఈ రకంగా విడగొట్టి నెమ్మది నెమ్మదిగా వాళ్ళను వేరు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రైస్తవ మిషనరీ వ్యవస్థ ఏదైతే ఈ దేశంలో ఉందో వాళ్లకు ద్రౌపది ముర్ము అభ్యర్థి కావడం అనేది మింగుడు పట్టం లేదు ఎందుకంటే ఒక సుప్రసిద్ధ యాంథ్రోపాలజిస్ట్ చెప్పినట్టుగా వాళ్ళ యొక్క ఫార్ములా చాలా సింపుల్ ఫైవ్ పాయింట్ ఫార్ములా మొట్టమొదటి క్రియేట్ అైనారిటీ ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా మిగతా సమాజం నుంచి బృహత్తర సమాజం నుంచి వేరు చేయటము మేక్ ఇట్ గివ్ ఇట్ అషనాలిటీ దానికి ఒక ఒక జాతి నువ్వు వేరు నువ్వు మిగతా సమాజం నుంచి వేరు అన్నటువంటి ఒక భావన కల్పించటము మూడవది మేక్ ఇట్ మిలిటెంట్ దానిలో తీవ్రమైనటువంటి విద్వేషాన్ని నింపి వాళ్ళు పోరాటానికి దిగేలా చేయటం డివైడ్ ద కంట్రీ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయండి రూల్ ద వరల్డ్ ఈ ఫార్ములాని వాళ్ళు గత డెబ్భై ఐదు సంవత్సరాలు అంతకు ముందు దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తూ వచ్చారు ఈ ప్రయత్నం మొత్తము ద్రౌపది ముర్ము అభ్యర్థి కావడంతో పటాపంచలైంది ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కాగానే చేసినటువంటి పని ఏమిటి తన సొంత ఊరైనటువంటి ఒరిస్సాలో రాజధానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మయూర్భంజ్ జిల్లాలో ఉన్నటువంటి రాయరంగపూర్ అనే గ్రామానికి వెళ్ళి తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య సమయంలో స్నానం చేసి శివుని మందిరానికి వెళ్ళింది సంతాలు గిరిజన తెగ యొక్క ప్రజలు శివుడిని ఆరాధిస్తారు వాళ్ళ గ్రామంలో శివమందిరాలు ఉంటాయి ఆ మందిరానికి వెళ్ళి తాను ప్రతిరోజు చేసినట్టుగా సొంత ఊరిలో ఉంటే ప్రతిరోజు చేసినట్టుగా శివాలయాన్ని చీపురు కట్టతో ఊడ్చి నందీశ్వరుడి చెవిలో తన కోరికను చెప్పింది నందీశ్వరుడి చెవిలో తమ కోరికల్ని చెప్పడం అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆచారం నందీశ్వరుడు శివుడికి చెప్తాడని ఒక నమ్మకం సో దేశవ్యాప్తంగా ఉన్న ఆచారమే సంతాల్ గిరిజన తెగలోనూ ఉన్నది కాబట్టి సంతాల్ గిరిజన తెగ వేరు కాదన్నటువంటి సందేశాన్ని ఆమె ఈ చిన్న యాక్షన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంతాల తెగకు మిగతా గిరిజన తెగకు హిందూ సమాజానికి గిరిజన సముదాయానికి ఎటువంటి తేడా లేదన్నటువంటి సందేశాన్ని ఇచ్చారు అరవిందుని ఫిలాసఫీ అదేవిధంగా వివేకానందుని ఫిలాసఫీ అదేవిధంగా జాతీయవాదంతో ఆమె పనిచేస్తూ వచ్చారు కాబట్టి ఇంత మటుకు మిషనరీలు గిరిజన సముదాయాన్ని మిగతా దేశం నుంచి వేరు చేయాలన్న ప్రయత్నానికి భిన్నమైనటువంటి అభ్యర్థిమే చాలామంది పెట్టుకున్నటువంటి పేరు ద్రౌపది ఆమెకి ఉండడం మహాభారతంతో ముడిపడ్డటువంటి పేరు రామాయణ భారతాలు భారతీయ సంస్కృతికి ప్రతీకం సమస్య ఎక్కడొచ్చిందంటే క్రైస్తవ మిషనరీలు చాలా కాలంగా గిరిజనులు వేరే తెగలకు చెంది వీళ్ళు హిందువులు కారు అన్నటువంటి ప్రచారం చేస్తూ వచ్చారు వీళ్ళు హిందువులు కారు అని ప్రచారం చేస్తుంటే ఈ ప్రచారంలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉదాహరణకి జార్ఖండ్లో ఉన్నటువంటి హేమంత్ సోరేన్ ప్రభుత్వం హేమంత్ సొరేన్ ప్రభుత్వం హేమంత్ సొరేన్ అమెరికాలో ఒక సభలో మాట్లాడుతూ గిరిజనులు హిందువులు కారు గిరిజనులు వేరే తెగ వీళ్ళకి అసలు హిందూ మతంతో సంబంధం లేదు అని చెప్పి ఆయన ప్రకటించడమే కాకుండా తన రాష్ట్రంలో జనాభా లెక్కల్లో ఈ గిరిజనుల్ని వేరుగా లెక్కించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి కోడ్ ఇచ్చాడు అంటే జనాభా లెక్కల్లో హిందువులకు ఒక కోడ్ ముస్లింలకు ఒక కోడ్ క్రిస్టియన్లకు ఒక కోడ్ ఈ రకంగా జైనులకు పార్సీలకు ఇట్లా ఒక నంబర్ ఇస్తారు దాని కోడ్ అంటారు ఆ రకంగా తన రాష్ట్రంలో ఉండేటటువంటి గిరిజనులకు కోడ్ అనేటటువంటి వీళ్ళు హిందువులు కాదు వీళ్ళు సర్ణాలు అని చెప్పి కోడ్ ఇవ్వడం జరిగింది కోడ్ ఇవ్వడమే కాకుండా గిరిజనులందరూ తమను సాము తాము సర్ణాలుగా నమోదు చేసుకోవాలని చెప్పి హేమంత్ సొరేన్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది గిరిజన ప్రాంతాల అన్ని చోట్ల కూడాను క్రైస్తవ మిషనరీలు కోడ్ని పాపులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ముందు హిందూ సమాజం బృహత్తర హిందూ సమాజం నుంచి వేరు కావాలి సో ఈ ప్రయత్నం ఏదైతే జరుగుతుందో రే గత అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో దేశవ్యాప్తంగా చూసినట్టయితే జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ గిరిజనులు మాత్రమే తమను తాము సరణాలుగా నమోదు చేసుకున్నారు అంటే ఇంత ప్రయత్నం చేసి ఇంత కుట్రపూరితంగా ప్రయత్నం చేసినప్పటికీ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే సరణాలుగా నమోదయ్యారు ఈసారి వాళ్ళ సంఖ్యను పెంచే దిశగా ప్రయత్నం జరుగుతోంది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మిషనరీ సంస్థలు కూడా ఇందులో చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నాయి కోడ్ రావాలి కోడ్లో నమోదు చేసుకోవాలి గిరిజనులందరూ కూడా తాము హిందువులు కారు వాళ్ళ ఎనిమిస్టులు ఈ రకమైన ప్రచారం చేస్తుంది ఈ ప్రచారాన్ని పటాపంచలు చేసే దిశగా ద్రౌపది ముర్ము ఎంపిక జరిగింది ఆమె యొక్క ఆమె స్వచ్ఛమైనటువంటి హిందూ జీవన విధానాన్ని అనుసరిస్తోంది ఎందుకంటే సంతాలీ తెగ మొత్తం కూడాను ఇదే పద్ధతిని ఆమె ఏ పద్ధతిని అనుసరిస్తుందో అదే పద్ధతి సంతాలి తెగలో అనుసరిస్తారు అనేక తెగలలో రామాయణ బ గాథలు ఉన్నాయి అనేక తెగలలో శివ ఆరాధన ఉంది అమ్మవారి ఆరాధన ఉంది హిందూ సమాజానికి వీటికి ఎటువంటి తేడా లేదు కానీ గత రెండు వందల యాభై సంవత్సరాలుగా మిషనరీలు బ్రిటిషర్లు చేసినటువంటి ప్రచారం ద్వారా వీళ్ళని ఎనిమిస్ట్లుగా చూపించే ప్రచ ప్రయత్నం జరిగింది కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు విజయం కూడా సాధించారు నార్త్ ఈస్ట్లో విజయం సాధించారు ముఖ్యంగా సో ఈ మొత్తము ప్రయత్నము దెబ్బ తినడం జరుగుతుంది ద్రౌపది ముర్ము ఈ దేశపు రాష్ట్రపతి అయినట్లయితే ఆమె ఈ దేశపు రాష్ట్రపతి కావడం వల్ల రాజకీయంగా మోదీకి లాభం కలగడము బీజేపీకి లాభం కలగడంతో పాటు బృహత్ హిందూ సమాజానికి కూడా చాలా గొప్ప లాభం జరగబోతోంది అందుకే గిరిజన ప్రాంతాలలో తిష్ట వేసుకుని కూర్చుని మత ప్రచారం చేస్తూ మత మార్పిడులు చేస్తున్నటువంటి మూకలు వాళ్ళు ద్రౌపది ముర్ము యొక్క ఎంపికను వ్యతిరేకిస్తున్నారు రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ట్రైబల్ ఎంపీలలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికే ఆమెకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ఆమెకి వచ్చాయి రానున్న రెండు మూడు రోజుల్లో మరింత పెరిగేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి ఆమె దేశ రాష్ట్రపతి భవనంలోకి ఒక గిరిజన మహిళ ప్రవేశం ద్వారా రెండు వందల యాభై సంవత్సరాల బ్రిటిష్ మత మార్పిడి ముఠాల కుట్రలు భగ్నం కాబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి